వెల్కమ్ టు ట్రిగర్ విస్తుంది. మనతో పాటు ఉన్నారు ప్రముఖ విశ్లేషకులు పిఎన్ మూర్తి గారు. ఆయన తోటి తెలంగాణలో ప్రజాప్రభుత్వం అని చెప్పేసి కాంగ్రెస్ దానికి అదే చెప్పుకుంటుంది, మరి ప్రజాప్రభుత్వమా కాదా, అసలు స్టార్టింగ్ అడుగులు ఎట్లా పడ్డాయి ఆ అంశాలు మాట్లాడదాం. నమస్తే మూర్తి గారు. నమస్తే. తెలంగాణలో మాది ప్రజాప్రభుత్వం అని చెప్తున్నారు. మొదటి రోజే ప్రగతి భవన్ సంబంధించి ముళ్ళ కంచెలను, అది అదేవిధంగా సెక్రటేరియట్ కంచెల్ని కూడా తొలగిస్తూ బద్దలు కొడుతూ ఒక నిర్ణయం తీసుకున్నారు, ఎట్లా చూడవచ్చు దాన్ని? ఇది ఆహ్వానించదగిన పరిణామం. నేను కూడా చాలాసార్లు ఆ బేగంపేట వెళ్తూ ఉన్నప్పుడు సెకండ్ రోడ్డుకి ఆక్యుపై ఉంది, షెడ్ వేశారు, ఓ పెర్మనెంట్ హౌస్ లాగా కట్టిస్తారు. అక్కడ ఆ పక్కన నిలబడితే చాలు, పోలీసులు మనల్ని అదిలిస్తారు. నిలబడితే చాలు, స్లో మూవ్మెంట్ ఉన్నా చాలు, ఏ విషయం కొద్దైనా అక్కడ వెహికల్ ఆపితే చాలు, బెదిరిస్తారు. అంటే ఒక్కోసారి అనిపిస్తుంది మనం ఎక్కడున్నాము, భారతదేశంలో ఉన్నామా, అందులో మన స్వేచ్ఛాయుత పోరాటాల పొద్దులో నుంచి మన ప్రత్యేక తెలంగాణ తెచ్చుకున్నామన్న నిజంగా ప్రత్యేక తెలంగాణలో ఉన్నామా అనిపిస్తుంది. కాబట్టి ఎందుకంటే ఒక ప్రభుత్వ అంటే సెక్రటేరియట్ ముందు, లేకపోతే ప్రగతి భవన్ అంటే అక్కడ సీఎం వాళ్ళు ఉండే ముందు, ఆ సెక్యూరిటీ అది ఆ పర్పస్లో ఉండాల్సిన అవసరం లేదంటారా, ఎట్లా చూడాలి దాన్ని? సెక్యూరిటీ అనేది అవసరం, ప్రజాప్రతినిధులకి సెక్యూరిటీ అవసరం, కానీ అతి చేయద్దు. ఇది కూడా అతే కదా, మరి ఒక 50 మంది పోలీసులు ఉంటారు అక్కడ. ఒక సామాన్యుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళడానికే భయపడతాడు. అటువంటిది ఏదో ముఖ్యమంత్రికి చెప్పుకుందాం, గత అనుభవాలు ఉన్నాయి కదా. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ప్రజాదర్బార్ అని నడిపాడు, అంతకు మునుపు చంద్రబాబు నాయుడు గారు ప్రజల వద్దకు పాలనని ఆయన ప్రోగ్రామ్ వేసుకుని ఒక మండలానికి వెళ్ళి అక్కడ అర్జీలు తీసుకోవడం, అంటే ప్రజలు ప్రభుత్వం దగ్గరగా రావాలి అనే కాన్సెప్ట్. దాన్ని ప్రత్యేక తెలంగాణ వచ్చిన తర్వాత ఈ సమస్యలు ఏముంటాయి అనే ఒక అహంభావ ధోరణితోటి, అంటే కేసీఆర్ దీనికి సంబంధించి ఒక కామెంట్ చేసిండు, కేసీఆర్ చెప్పిండు, కేటీఆర్ చెప్పిండు, సీఎంఏ నేరుగా ప్రజల దగ్గరికి వెళ్ళిన తర్వాత మిగతా వ్యవస్థలు ఎందుకు, అధికారులు ఎందుకు, ఎంపీటీసీలు ఎందుకు, ఎమ్మెల్యేలు ఎందుకు, సర్పంచ్లు ఎందుకు, మంత్రులు ఎందుకు? కాబట్టి సీఎంఏ డైరెక్ట్ వెళ్ళడం అంటే పరిపాలన సరిగ్గా జరగట్లేదు అనే అర్థం కదా, కాబట్టి అందుకోసం వెళ్ళట్లేదు సీఎం అని చెప్పేసి వాళ్ళు సమర్థించుకుంటారు. దాని ఎట్లా కదంటాం మనం? ఒక ఉదాహరణ చెప్తాను నేను. మనందరం చదువుకున్నాం కదా స్కూల్లో, మాస్టర్లు చదువులు చెప్తారు కదా, హెడ్ మాస్టర్ ఎందుకు, హెడ్ మాస్టర్ ఉండగా డిఈఓ ఎందుకు, ఇన్స్పెక్షన్కి ఎందుకు విద్యార్థి దగ్గర నేరుగా వచ్చి అబ్బా నీకు రామాయణం తెలుసా అని ఎందుకు అడుగుతున్నాడు? అంటే ఈ వ్యవస్థ సరిగ్గా నడుస్తుందా లేదా, రోజు ఉపాధ్యాయులు విద్యార్థులకు చెప్పాల్సిన సిలబస్ జరుగుతుందా లేదా అని ఎవరు చూస్తాడు? హెడ్ మాస్టర్ చూస్తాడు. ఈ హెడ్ మాస్టరు, ఈ వ్యవస్థ, ఈ స్కూలు, రేపు రాబోయే ఈ పౌరులు వాళ్ళ స్థితిగతులు ఏంటి అని ఒక 3 నెలలకో 4 నెలలకో 6 నెలలకో ఒక డిఈఓ వస్తాడు, అవునా కదా? నేరుగా ఎందుకు వస్తున్నాడు డిఈఓ? పిలిపించుకో హెడ్ మాస్టర్ని. హెడ్ మాస్టర్ వచ్చి క్లాసులు ఎందుకు చూస్తున్నాడు? పేరెంట్స్ వచ్చి ఎక్కడ రిపోర్ట్ చేస్తారు? హెడ్ మాస్టర్కి చేస్తారు. అదేవిధంగా మన పరిపాలనా వ్యవస్థలో వివిధ వ్యవస్థలకు సంబంధించిన మినిస్టర్లు ఉంటారు, ఆ మినిస్టర్లు ఎమ్మెల్యేలు ఆ యొక్క కాన్స్టిట్యున్సీస్ని రిప్రజెంట్ చేస్తారు, వాళ్ళ కింద ఎంపీఓలు వీళ్ళందరూ ఉంటారు కదా. ఒక కలెక్టర్కి ఒక అర్జీ ఇచ్చా నాకు తెల్ల కార్డు రావాలని, పట్టించుకోలేదు. సివిల్ సప్లై మినిస్టర్కి దగ్గరికి వెళ్ళా, పట్టించుకోలేదు. ఎవడు చెప్పాలి నేను? ఎవరు చెప్పాలండి? అందుకని నేను ఇచ్చిన పాలసీ, నేను తెల్ల కార్డులు ఇవ్వాలి అని అన్నా, అది కిందికి వెళ్తుందా లేదా? ఆయనే ఒక సందర్భంలో అన్నాడు, దళిత బంధు మేము 10 లక్షలు ఇస్తుంటే 30% నొక్కేస్తున్నారు, ఇది చేయకండి అని ఓపెన్గా ఇంటర్నల్గా అన్నాడు. అర్థమైందా? మరి ఆ 30% తీసుకునే ఆ ఎమ్మెల్యే కాదు, ఇది 10 లక్షలు ఆ దళితులకి చేర్చండి అన్న ముఖ్యమంత్రి ఎవడు పరిష్కరించాలి ఈ సమస్యని? అటువంటిది ఏం లేదు సార్ అంటాడు. కానీ గ్రౌండ్లోకి వచ్చేసరికి ఎమ్మెల్యే సంతకం చేస్తేనే దళిత బంధు ఇస్తారు, ప్రధానికి ఎమ్మెల్యేకి లింక్ పెట్టారు. ఎమ్మెల్యేని మీద ఎవరికి కంప్లైంట్ చేయాలి? పోలీస్ స్టేషన్కా, న్యాయ వ్యవస్థకా, సామాన్యుడికి అందుబాటులో ఏముంటుంది? ముఖ్యమంత్రి ఉంటాడు.
అందుకని మొదట మినిస్టర్కి ఎమ్మెల్యేకి చెప్పుకుంటాడు, ఎమ్మెల్యే అనకపోతే మినిస్టర్కి చెప్తాడు, మినిస్టర్ అనకపోతే వాళ్ళకి హెడ్గా ఉన్న ముఖ్యమంత్రికి చెప్తాడు. మన రేవంత్ రెడ్డి కూడా ప్రజా దర్బార్ అని చెప్పేసి ఈరోజే స్టార్ట్ చేసిండు. సో దాన్ని ఆహ్వానించొచ్చా, జనం సమస్యలు పరిష్కరించబడతాయా, ఎట్లా చూడాలి దాన్ని? నేను సమస్యని పరిష్కరించడం కన్నా పరిష్కరించడానికి కావలసిన ప్రయత్నం జరుగుతుందా అనేది ప్రధానమైనది. ప్రజాస్వామ్యంలో ఏంటంటే కొన్ని పరిష్కరించలేకపోవచ్చు, కొన్ని కోరికలు నా యాంగిల్లో అది నాకు అవసరమైతే అవతల ప్రభుత్వం దీని ఎఫెక్ట్ ఎట్లా ఉంటుంది అని చెప్పి అనొచ్చు. అట్లా కాకుండా నేను ముందెళ్ళి నా బాధ చెప్పాలి కదా. ఒక వికలాంగురాలు రజని, ఏమండి నాకు గవర్నమెంట్ ఇవ్వట్లా, ప్రైవేట్ వాడు ఇవ్వట్లా, పోయి కాయ కష్టం చేసుకుందాం అంటే అమ్మాయి పుట్టుక అమ్మాయికి అలా ఉంది, ఏమన్నాడు నువ్వు రా మొదటి రోజునే నేను నీకు సంతకం పెడతా అన్నాడు. అమ్మాయి జీవితంలో ఒక చేంజ్, ఒక విప్లవం, పెను మార్పు వచ్చింది కదా. ఇది ఎవరి వల్ల వచ్చింది? ముఖ్యమంత్రి వల్లే వచ్చిందిగా. ఆ స్థాయిలో మినిస్టరు, ఆ ఇంతకుముందు సర్పంచులు లేరా, ఇంతకుముందు ఎమ్మెల్యేలు లేరా, ఇంతకుముందు అదే రజనీ వెళ్ళి మినిస్టర్లకు చెప్పుకోలేదా, ఎందుకు పరిష్కరించబడలేదు? అందుకని ప్రజాస్వామ్యంలో ఎవరైతే పరిపాలన పెద్ద ఉంటాడో అతనికి ఈ కింద ఉన్నవాడికి మధ్యన అనేక రకాలైన అడ్మినిస్ట్రేషన్స్ ఉంటాయి, వాటిని సరి చేసుకోవాలి. అవి గాడి తప్పినప్పుడు పైవాడికి చెప్పాలి. ఇది ప్రజాస్వామ్య సూత్రాలు. దీన్ని తప్పేమున్నది? ఇక్కడ టీఆర్ఎస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఒక కామెంట్ చేస్తున్నారు, ఈ కంచెలు తొలగించడం, ఈ పేర్లు మార్చడం, పేర్లు పూలే ప్రజాభవన్ అనేది పెట్టిండు, ఈ పేర్లు మార్చడం కానీ కంచెలు తొలగించడం, ఈ ఏమంటాం ఈ ప్రజాదర్బార్లకు సంబంధించి కానీ మూడు నాలుగు ముచ్చట అది కంటిన్యూ చేయగలుగుతారా, వీళ్ళు మళ్ళీ సెక్యూరిటీ పెట్టకుండా ఉంటారా అనే కామెంట్లు ఇస్తున్నారు, దాన్ని ఎట్లా చూడాలి? పెళ్లి సంబరం ఒకరోజే ఉంటుందండి, ఈ మాట్లాడే వాళ్ళకి నా సమాధానం. పెళ్లి సంబరం, పెళ్లి సందడి ఎన్ని రోజులు ఉంటుంది? ఒక రోజు ఉంటుంది. తర్వాత ఏముంటుంది? సంసారం ఉంటుంది. అర్థమైందా? అట్లానే ఒక గద్దెకి ఎక్కినప్పుడు ఒక సంబరం జరుగుతుంది. ఒక ఒక విషయాన్ని వాళ్ళు చూపిస్తారు, రోజు ఇలాగే జరగాలి అని కోరుకుంటే అడ్మినిస్ట్రేషన్ నడవదు. ఒక వ్యవస్థ రూపొందుతుంది, ఆ రూపొందడానికి శ్రీకారం దిద్దినట్టుది. అందుకని మూడు నాళ్ళు ముచ్చటే అంటే మీ ఉద్దేశంలోనే ఇది ఉంది కదా. ఇది మూడు నాళ్ళ ముచ్చటి కాకూడదంటే పర్వాలేదు, ఇది మూడు నాళ్ళ ముచ్చటే అని అంటే నువ్వు చేయలేని పని అవతల వాడు చేస్తుంటే సహించలేని ఒక దురభావం దాంట్లో కనపడుతూ ఉన్నది. ఇప్పటికైనా దురభావం అహంకారం అని అదే కాంగ్రెస్ అన్నది మీరు కూడా మాట్లాడతారు, రెండు మూడు సార్లు అన్నారు. నిజంగా అంత అహంకారం ప్రదర్శించిందా బీఆర్ఎస్ గవర్నమెంట్? అసలు ఎందుకు కాదు? ధర్నా చౌక్ ఎందుకు తీశారు? ధర్నా చౌక్ ఎందుకు తీశారు? సమస్యలు లేవా? ఏమి అంతకం మునిపి ఏమన్నాడు ఆయన? ఏమన్నాడు? అనేక వాగ్దానాలు చేశాడు కదా, కేజీ టు పీజీ ఫ్రీ అన్నాడు. ఎవరన్నారు? మినిస్టర్లు అన్నారా? ఎవరన్నారు? ముఖ్యమంత్రి కాబోయే కేసీఆర్ గారే అన్నాడు కదా. ఇప్పుడు ఎవరిని పోయి అడగాల ప్రజలు? ప్రజా సంఘాలు ఎవరిని పోయి అడగాల? ఆయన్ని అడుగుతారు కదా. నన్ను అడిగేదేంటి? అగో అక్కడ ఉన్నారు నా సామంతులు, వాళ్ళు పోయి అడగండి, ఇవ్వకపోతే వాడి దగ్గర మొత్తుకోండి. ఆ మొత్తుకునే ధర్నా చౌక్ తీసే కదా. అందుకని ఇవన్నీ కూడా దొరతనం నుంచి గడీల సంప్రదాయం మన దగ్గర ఉన్నది. గడీలు లేకపోవచ్చు, గడీల కొత్త రూపమే ఫామ్ ల్యాండ్స్, ఫామ్ హౌసెస్. ఫామ్ హౌస్కి గడికి తేడా ఏముంది? ఏముందండి? అప్పుడు మట్టితో కట్టిన ఇళ్ళు అయితే ఇప్పుడు కాంక్రీట్ జంగల్ వచ్చింది. అందుకని ఆయన ఫామ్ హౌస్లో ఉంటానంటే ఇక్కడ నుంచి గజ్వేలు ఒక 45 కిలోమీటర్లు, 45 కిలోమీటర్లు అండి. 5 కిలోమీటర్లు అటు ఇటు సెక్యూరిటీ జాగిలాలు, ఆ రోడ్డు మీద ఈయన వెళ్తున్నాడంటే ఆపేయడాలు, ఆయన ఏదైనా ఊరు వెళ్తాను అని అంటే ప్రతిపక్షాలని లోపడే ఏమేమి ప్రతిపక్ష లీడర్లని ముఖ్యమంత్రి వస్తే ఆనందిస్తారు, ఎంతే రోడ్డు బాగుపడుతుంది నాలుగు విషయాలు తెలుస్తాయని. ఇప్పుడు ముఖ్యమంత్రి వస్తే భయపడుతున్నారు. కారణం ఏంది? అపోజిషన్ వాళ్ళని జైల్లో పెడుతున్నాడు, హౌస్ అరెస్ట్లు చేస్తా ఉన్నాడు.
ఇది ప్రజాస్వామ్యమా, ఇది అహంభావం కాదా? అందుకని ఈ అహంభావ ధోరణి ప్రజాస్వామ్యంలో, ప్రజాస్వామ్యం ఒప్పదు, చట్టం మారిపోయింది, రాచరిక వ్యవస్థ కాదు. రాచరిక వ్యవస్థలో కూడా రాజయ్యైనా కూడా ఒక గంట కట్టేవాళ్ళు. ఎవరైనా ఎప్పుడైనా వచ్చి గంట కొడితే రాజుగారు ఆ ముందుకొచ్చి దర్శనం ఇస్తాడు. మైసూరు రాజా, మీరు మైసూరు ప్యాలెస్కి వెళ్ళండి, అక్కడ దర్బార్ ఉంటుంది, దాని పేరే దర్బార్. దర్బార్ అంటే వివిధ రకాలైన సామాన్యులు వచ్చి అక్కడ మొత్తుకునేవాళ్ళు. అర్థమైందా? అట్లా ఇది రాచరిక వ్యవస్థలోనే, నియంతృత్వ వ్యవస్థలోనే ఒక ప్రజాస్వామ్యం అనేది ఉంది. ఈ రోజుని రాజుని చేసేది కూడా వంశం పారంపర్యం రాజు అయ్యేవాడు, ఇప్పుడు ప్రజాపరంగా రాజు అవుతున్నాడు. అందుకని ప్రజలే రాజుల్ని సృష్టిస్తారు. ఆ ప్రజలకి జవాబుదారీగా సేవకులుగా ఉండాలి. అది మొన్నాళ్ళ ముచ్చట కాకూడదని చెప్పి మనం ప్రయత్నం చేయాలి. వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టో, గ్యారంటీ కార్డుల్ని గుర్తు చేస్తూ ఉండాలి. ఇప్పుడు అసలు రేవంత్ రెడ్డి గవర్నమెంట్కి ముందున్న ఛాలెంజెస్ ఏంటి? ఎందుకంటే చాలా విషయాలు చెప్పుకుంటూ బేసియర్ కంటే బెటర్ పర్ఫార్మెన్స్ ఇస్తాం, బెటర్ పాలసీలు అందిస్తాం, అవినీతి రహిత అహంకార రహిత పరిపాలన అందిస్తాం అని చెప్పేసి చాలా చెప్పారు జనానికి. జనం కూడా దానికి యాక్సెప్ట్ చేశారు కాబట్టి 64 సీట్లు ఇచ్చినారు. కాబట్టి అది ఉన్న ఛాలెంజెస్ ఏంటిది? ఛాలెంజెస్ అంటే ఒకటి ఉంటుంది, ఒకటి ఆర్థిక పరమైన అంశాలు, మిగతావి నైతిక పరమైన అంశాలు. ఇప్పుడు అవినీతి ఉంది, శాండ్ మాఫియా, ల్యాండ్ మాఫియా, అన్ని మాఫియా మాఫియా అని చెప్పి మనం వింటున్నాం కదా రోజును. అంటే ఒకళ్ళ చేతుల్లోకి సహజ వనరులు వెళ్ళిపోకుండా మళ్ళీ అవి ప్రజలకి దక్కాలి. ఇప్పుడు 100% అవినీతి ఉంటే అది 0కి అవదు. 0కి వెళ్ళే క్రమంలో ఉందా లేదా చూడాలి. అంటే ఒక 10% తగ్గింది, 20% తగ్గింది, గతం కన్నా ఇప్పుడు ఇసుక మనకి అందుబాటులోకి వచ్చింది, గతంలో ఎక్కువ రేటు ఉంది, ఇప్పుడు తక్కువ రేటు ఉంది, ఇట్లా ప్రజలు ఫీల్ అయ్యే భావన తీసుకురావాలి. రెండోది, ఒక ఇంటికి నేను, నాకు 100 గజాలు ఉంది, ఇంటికి అప్లై చేసుకున్నా, మున్సిపాలిటీ చుట్టూరా పర్మిషన్ల కోసం తిరగాల్సి వస్తున్నది, దీన్ని తీసేయాలా? అంటే నేను చెప్పొచ్చేది ఏంటంటే, సివిల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి మనిషికి. ఒక సామాన్యుడికి, ప్రతి మనిషికి ఏముంటుంది, ఒక ఇల్లు కట్టుకోవాలా, దాంట్లో కరెంటు కావాలా, దాంట్లో వాటర్ కావాలా, ఇలాంటి ఎమ్యూనిటీస్ ఉన్నాయి. ఈ ఎమ్యూనిటీస్ని వాడికి చేర్చాలి. ఢిల్లీలో కేజ్రీవాల్ ఉన్నాడు, మీరు కుల సర్టిఫికెట్ కావాలంటే నా దగ్గర రావద్దు అంటున్నాడు, మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోండి, మా స్టాఫ్ వచ్చి మీ ఇంట్లో కుల సర్టిఫికెట్ ఇచ్చేస్తాను అంటున్నాడు. ఇక్కడ రివర్స్ జరుగుతుంది, నెలలు జరిగినా కూడా కుల సర్టిఫికెట్ రావటం లేదు. అలాగే ప్రతిదీ రేషన్ కార్డు, అంటే ప్రభుత్వం మీ దగ్గరకు వస్తుంది అని అంటున్నాడు. అది ఎంత శాతం జరుగుతుంది? కొంత శాతం, ఓ 10% జరిగినా ఇంటికి వస్తుంది కదా. అందుకని ఇలాంటివి కొన్ని సర్వీసెస్ని ఇంప్రూవ్ చేయొచ్చు. నెంబర్ 1, ఆర్థిక పరమైంది. ఇప్పుడు 85,000 కోట్లు అప్పులు కరెంటు మీద ఉంది అని అన్నారు. నష్టాల్లో అప్పులున్నాయి, అప్పులున్నాయి. ఈ అప్పులు సహేతుకమైనవా, నిర్ణయాల వల్ల వచ్చిన లోపాలా అనేది చూస్తారు. ఇవాళే అయిపోయిందాక ఫ్లాష్ న్యూస్ ఏంటంటే, మంత్రులు 4వ తారీఖుని, అంటే 3వ తారీఖు కౌంటింగ్ అయిపోయి ఇక ప్రభుత్వం మన చేతుల్లో వెళ్ళిపోయింది అనగానే మంత్రులు ఛాంబర్లకు వచ్చి ఇంపార్టెంట్ ఫైల్స్ అన్నింటినీ కూడా తీసిపోయారు అనేది ఒకటి. రెండోది, టూరిజంలో నిప్పంటుకుని ఫైల్స్ కాలిపోయాయని మీరు ఆ ముందు రోజే చూసారు మనం అంతా కూడా. అంటే ఏంటి, సంథింగ్ హ్యాపెండ్. దీన్ని ఇప్పుడు ఇవాళ శాంతకుమార్ గారు చీఫ్ సెక్రటరీ చాలా సీరియస్గా చెప్పింది, మొత్తం విజిల్స్ అన్ని తీయండి, వెంటనే విజిలెన్స్ వాళ్ళకి చెప్పింది, వాళ్ళు పనిలో దిగారు. అంటే 100 రూపాయలు పోయిందనుకోండి, వీళ్ళు దిగడం వల్ల ఒక 50 అన్న రికవరీ అవుతుంది కదా. ఫర్దర్గా ఇలా ఈ మార్గాలు ఉన్నాయి, ఇలా చేయకూడదు అనేది ఈ గవర్నమెంట్ ముందు ఒక టాస్క్గా ఉంటుంది కదా. అందుకని ఇక్కడ ఒక మంత్రి ఏమో రవీంద్ర భారత్ నుంచి ఫర్నిచర్ ను మొత్తం పట్టించుకునే ప్రయత్నం చేస్తుంటే విద్యార్థి నాయకులు ఆపారు. ఇంకొక ఎమ్మెల్యే బాలకసుమన్ ఆయన ఫర్నిచర్ తరలిస్తుంటే ఆడ ఆపారు. ఇట్లా చూడవచ్చు. అంటే వీళ్ళ సొంత అసలు అనుకుర్రా, 10 సంవత్సరాల నుంచి మేము తప్ప తిరగలేదు అనుకుర్రా, ఎందుకు అట్లా అలాంటి పరిస్థితి నుంచి ఎట్లా అర్థం చేసుకోవాలి? ఈ పరిపాలనలో అనైతిక ఇదైతే
కామాతురాం నా లజ్జ నా భయం అని అంటారు. అంటే శృంగారంలో మునిగిపోయిన వాడికి ఏ లజ్జ ఉండదని, ఇప్పుడు చౌర్యంలో నా లజ్జ నా భయం అన్నట్టుగా ఈ రకమైన కక్కుర్తి కదా, ఏం తక్కువ వాళ్ళకి. అందుకని వ్యవస్థలో మనుషులకి వెగటు పుట్టే అంత స్థాయికి జరిపోయింది అవినీతి. గత ప్రభుత్వాలు చేయలేదా? చేసాయి. కానీ ఇప్పుడు గత ప్రభుత్వాల్లో ఓటు అడగడానికి చాటుమాటుగా వాళ్ళకో వీళ్ళకో డబ్బులు ఇచ్చేది, ఇప్పుడు ఓటర్ చైతన్యాన్ని ఎక్కడి దాకా తీసుకొచ్చారు? మాకెందుకు పైసలు ఇవ్వవు అని ధర్నాలు చేసే స్థితికి అది ప్రజల తప్పు కాదు కదా, నువ్వు అలవాటు చేసావు. అందుకని ఈ విధంగా ఇంత తారాస్థాయికి చేరిన ఈ వ్యవస్థలో మొదలు పెడుతున్నారు, ఎంతవరకు నిజాయితీగా ఉంటారు వేచి చూద్దాం. కాకపోతే వాళ్ళ ధర్నా చౌకే ఉంది కదా ధర్నా చేయడానికి, కాకపోతే వాళ్ళ దర్బారే ఉంది కదా నిలదీయడానికి. ఒకసారి స్వేచ్ఛ కనుక ప్రజలకు ఇస్తే ఉద్యమాలకు అలవాటైన పడ్డ మా గడ్డ మీద తెలంగాణ ప్రజలు ఊరుకోరు కదా, వంచన దొర అనగలుగుతారు, నీ సంగతి చూస్తాం దొర అని కూడా అనగలుగుతారు. అందుకని ఇది ప్రజా చైతన్యానికి వాళ్ళు అనౌన్స్ చేసింది ఒక తార్కాణం, దీన్ని మనం ఏమీ భ్రమల్లో ఉండాల్సిన అవసరం లేదు. ఒక భూతల స్వర్గం రేపే నిర్మించబడుతుంది అనేది అనుకోవద్దు. తిరిగి మళ్ళా ప్రజాస్వామ్యం వైపు అడుగులు పడుతున్నట్టుగానే మనం దీన్ని గ్రహించాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ మూర్తి గారు. ప్రజలారా విన్నారు కదా, తెలంగాణలో ఒక అహంకార ప్రభుత్వం నుంచి ఒక ప్రజా ప్రభుత్వం ఏర్పాటు కావడానికి కావాల్సిన అడుగులు పడుతున్నాయి. కాబట్టి ప్రజలు మరింత చైతన్యంగా దాన్ని కంటిన్యూ చేయాలంటే పోరాటాల ద్వారా, నినదించడం ద్వారా, అడగడం ద్వారా, ప్రశ్నించడం ద్వారా మాత్రమే సాధ్యమైందని చెప్పేసి మూర్తి గారు అంటున్నారు. మరి ఈ అంశాల మీద మీ కామెంట్ ఎంతో కూడా తప్పకుండా అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.